हाय फ्रेंड्स, वेलकम टू रितिक रेसी होम। इवाल्टी मन रेसिपी वच्चेसी कुस्का राइस अंडी। बिर्यानी टेस्ट की मैमर्पिंचे ई कुस्का राइस ने मनम इंट्लोने इंट्लो उन्न वस्तुवुलतोने सिंपल गा प्रिपेयर चेसुकोवच्चु। इला ओक्कसारी चेसुकुंटामंटे पदे पदे इलाने चेसुकोवालनिपिस्तादी। मन दीनी कोसम नेनु मुंदुगा ఒక బౌల్ ని తీసుకున్నాను। ఇందులోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ ని తీసుకున్నానండి। బాస్మతి రైస్ అయితే ఈ కుస్కా రైస్ కి బాగుంటుంది। ఈ బాస్మతి రైస్ ని ఒక గ్లాస్ తీసుకున్నాక ఇందులోకి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి। ఇలా వాష్ చేసుకున్నాక ఇందులోకి 2 గ్లాస్ 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి। ఇలా కుస్కా రైస్ కి కాస్త గీ ఎక్కువగానే ఉంటే మనకి మంచి టేస్ట్ తో పొడిపొడిలాడే కుస్కా రైస్ తయారవుతుంది। ఇలా యాడ్ చేశాక ఇందులోకి చిన్న దాల్చిన చెక్కలు 2-3 అలాగే बड़े इलाची साजीरानी याड चेसुकुन्नामंटे मंची फ्लावर तो बागुंटुंदी। साजीरानी एक्कुव याड चेसुकोवालंडी। अलागे ఒక 1/2 टेबल स्पून धनियालु 1 टेबल स्पून मिरियालु 1 बिर्यानी आकु लवंगालु 3-4 वेसुकोनी फ्राई चेसुकोवाली। इवि इला दोरगा फ्राई अय्याक మీడియం సైజు ఒక ఆనియన్ ని ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది। చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా ఆనియన్స్ ని ఇలా కట్ చేసి వేసుకున్నాక ఇవి లైట్ గా ఫ్రై అయ్యాక స్లైసెస్ గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 3-4 వేసుకోవాలి। ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని యాడ్ చేసుకోవాలి। టమాటో ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి రుచికి సరిపడే salt చిన్న చిటికెడు అంత పసుపుని యాడ్ చేసుకోవాలి। ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు। అలాగే 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 1/2 టేబుల్ స్పూన్ వేగించిన జీరా పౌడర్ ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇల్లంతా బాగా కలిసాక ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి। అలాగే పుదీనాని కూడా కొంచెం వేసుకోవాలి। ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా ఒకసారి మెల్లగా కలుపుకోవాలండి। ఇలా మెల్లగా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక మనం 1 గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకున్నాం గనుక ఇందులోకి 2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా 2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకున్నాక దీనిపైన మూతను పెట్టుకోవాలి। ఇలా మూతను పెట్టుకొని హై ఫ్లేమ్ లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఇలా 15 మినిట్స్ అయ్యాక మనం మూత తీసి చూసుకుంటే మనకి రైస్ చక్కగా ఉడికిపోయింది। మంచి పలుకుతో మనకి కుస్కా రైస్ అనే రెడీ అయిపోయింది। ఇప్పుడు వీటిని నెమ్మదిగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక దీనిపైన మూతను పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉంచుకోవాలి। అలానే 5 మినిట్స్ ఉంచుకున్నాక ఇప్పుడు బాగా చల్లగయ్యాక మన ఒక బౌల్ ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వర్ చేసుకోవాలి। ఇలా వేసుకున్నాక దీనిపైన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి।
ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మనకి చాలా ఈజీగా మంచి పర్ఫెక్ట్గా ఇలా చేసుకున్నామంటే కుస్కా రైస్ ఈజీగా చేసేసుకోవచ్చు. బిర్యానీ చేసుకునే సమయం కంటే తక్కువ సమయంలో మనకి ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, అలాగే మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.